సంగతించు భాగ్యత యోగ్యత స్వామి నేటి దినము
నందు ఇష్టమై నీచితానుసారమైన స్థలంలో ప్రభువా నిన్ను మహిమపరిచే కృపనిచ్చినందుకే మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్ర నమస్కారం చెల్లిస్తున్నాను దేవా స్తోత్రములు స్వామి. సకల సింహాసనములు అయా సకల ప్రభుత్వములు సకల ఆధిపత్యము సకల శక్తి సమస్తము నీవై కావు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. సమమేళ సమ్మేళనముగా స్వామి ఏక ఆత్మ కలిగి బావు, ఇదిగో నీ ప్రియ కుమారుడికి జయము కలిగించమని దేవా నిన్ను ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాను దేవా. Hey!
ओके ఓకే ఓకే నెక్స్ట్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులు. గడిచినటువంటి 9 సంవత్సరాల కాలంలోని కూడా పూర్తిగా ప్రజల్లోనే తిరుగుతూ వారి యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ ఏదైతే ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో వాటి మీద నిరంతరం పోరాడుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఈరోజు రాజానగరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం, అలాగే సర్వమత ప్రార్థనల్ని నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ కూడా ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజులు భవిష్యత్తు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే మరో 4 నెలల్లో రాబోతూ ఉన్నటువంటి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో, ఒక పక్కన పార్లమెంట్ ఎన్నికలు కానీ మరో పక్క అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మెజారిటీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించబోతా ఉన్నాం. 175 సీట్లకి 135 సీట్లు పైన వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి 600 పైచులక హామీలన్నీ కూడా వైఫల్యం చెందారు. మరొక పక్కన ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల వైఫల్యం ఒక పక్కన ఉంటే, మరో పక్కన పూర్తిగా తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా వేసుకున్నటువంటి ప్రతి కార్యకర్త దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వరకు కూడా దొరికిన మేరకు ఏ రకంగా దోచుకోవాలనేటువంటి సింగిల్ పాయింట్ ఎజెండాతో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి ఇటువంటి పరిస్థితులు బహుశా గతంలో ఎన్నడూ కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి అవినీతి పరిపాలన ఉండదనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఒక పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అటు ఉంచితే, మన నియోజకవర్గంలో 2014 మునుపు పెందుర్తి వెంకటేష్ గారు 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేశారు. మరి ఆయన పనిచేసినటువంటి 5 సంవత్సరాల కాలంలోని ఎవరు వెళ్ళి ఏ పని అడిగినా కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నాను, ఏమి చేయలేకపోతున్నాను, ప్రభుత్వం నాకు సహకరించట్లేదు, అధికారులు నాకు సహకరించట్లేదు అని చెప్పినటువంటి మనిషి, మరి గత 4.5 సంవత్సరాల్లోని ఒక 4 నెలల క్రితం వరకు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంట్ సభ్యులు, జెడ్పీటీసీ ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, ఒక పక్కన డీసీసీబీ చైర్మన్లు కానీ, అన్ని స్థాయిల్లోని కూడా సర్పంచులు, వార్డ్ మెంబర్ల దాకా కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆధీనంలోనే ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు మీరు ఎక్కడా కూడా కనీసం ఒక తట్టడి మట్టేసి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు లేవని చెప్పి మిమ్మల్ని అడుగుతాం. మీరు ఈ నియోజకవర్గంలో రాజకీయాల్ని పూర్తిగా ఒక వ్యాపార దృక్పథంతో చూస్తూ ఉన్నారు, తప్పితే ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో మాత్రం
చేయట్లేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఒక పక్కన చెరువుల పేరు చెప్పి మట్టి అమ్ముకోవడం కానీ, ఇసుక అమ్ముకోవడం కానీ, లేక పెద్ద ఎత్తున మరి ఇక్కడ అన్ని వివిధ శాఖల తాలూకా ఫండ్స్ని మీరు చేస్తున్నటువంటి మిస్అప్రాప్రియేషన్ కానీ, అన్ని స్థాయిల్లోని కూడా పూర్తిగా అవినీతిమయం అయిపోయి ఈ నియోజకవర్గంలో పాలన జరుగుతూ ఉంది. తప్పితే ఎక్కడా కూడా పేదవాడికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని క్షేత్రస్థాయిలో మరి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం మాత్రం చేయట్లేదు అనేటువంటి వాస్తవం. దానికి మీ పనితీరు ఏ స్థాయిలో ఉందనేటువంటి దానికి తాత్కాలం మేమెవరూ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత స్వయంగా చంద్రబాబు నాయుడు గారే రాజానారాయణ నియోజకవర్గం శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ గారికి కేవలం 113 మార్కులు మాత్రమే ఇచ్చినటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తాం. దయచేసి ఒకటే విషయం గుర్తుపెట్టుకోమని చెప్పని కోరుతాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా 10 మందికి సేవ చేయాలనేటువంటి ఆలోచన మనలో రావాలి. రేపు ఒక 4 ఏళ్ళు పోయాకో 10 ఏళ్ళు పోయాకనో వెనక్కి తిరిగి చూస్తే పలానా రోడ్డు మేము వేయించాం, పలానా స్కూల్ బిల్డింగ్ మేము కట్టించాం, పలానా వాటర్ ట్యాంక్ మేము కట్టించామని చెప్పి చెప్పుకునేటువంటి స్థాయిలో ఉండాలి. తప్పితే పూర్తిగా కేవలం అవినీతిమయమైనటువంటి రాజకీయాలు చేయడం అనేటువంటిది మాత్రం మంచిది కాదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. భగవంతుడు పూర్తి ఆయుర ఆరోగ్యాల్ని ఆయనకి కలిగించాలని, మరింత శక్తి సామర్థ్యాలను ఆయనకి ఇవ్వాలని, ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి సంక్షేమ ప్రభుత్వాన్ని అయితే అందించారో, మరింత తండ్రికి మించినటువంటి మరింత మేలైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అందించాలని చెప్పి భగవంతుడు పూర్తిగా ఆయనకి ఆ రకంగా బలాన్ని చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు మరి రాజానగరం మండల పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ అయ్యింది.